చందమామ కథ దయ్యాల దాగుడు మూతలు ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు అడవికి దాపుల్లో ఉన్న ఐలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబం అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి ఒక్క ఎకరం పొలం మాత్రమే మిగిల్చాడు తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించటంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది అవ్వ ఎంత పోరినా కానీ వాడు పొలం పనికి పోక గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారి అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది ఆ సంగతి తెలియగానే విహారికి చప్పున ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు అతడి కూతురు విశాలి వీధి బడిలో విహారితో పాటు చదువుకున్నది తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకోవాలనుకున్నాడు విహారి ఒకనాడు విహారి రామదానాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడదలిచినట్టుగా చెప్పాడు ఆ మాటకు రామదాదం మొదట ఆశ్చర్యపోయి తరువాత పట్టరాని కోపంతో సోమరపోతుకు పెళ్ళేమిటి ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో అదే పదివేలు అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు వంటగదిలో ఉన్న విషాలి ఇదంతా విన్నది అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్రపట్టలేదు అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూరమృగానికో ఆహుతి అయిపోదామని అనుకుంటూ ఇల్లు వదిలి అడవిదారి పట్టాడు చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూరమృగాలు ఎదురుపడలేదు కానీ పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడుమూతలు మూతలాడుతున్నట్టుగా కేకలు వినిపించాయి విహారి ఒక క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డాడు భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి పిల్ల దయ్యం కళ్ళు మూసి దాగుడుమూతలు దండాకోర్ అంటూ అరిచింది మూడు పిల్లదయ్యాలు దాక్కోటానికి చాటుకు పరుగులు తీశాయి తల్లి దయ్యం ముఖం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దయ్యాల కోసం బయలుదేరింది అది చెట్టుచాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారీ కంటపడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి విహారికి ప్రాణభీతితో మూర్చ వచ్చినంత పనయింది తల్లి దయ్యం విహారికేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావటానికి నీకెంత ధైర్యం సరే ఎందుకు వచ్చావో నిజం చెబితే వదిలేస్తాను అబద్ధాలు పలికావో నువ్వు పిల్ల దయ్యాలను గాడిదలాగా మోస్తూ బ్రతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అని అన్నది ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం కలిగింది అతడు తన పేదస్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తరువాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం అతనికి చేసిన అవమానాన్ని వివరించి నేనే ధనవంతుణ్ణై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా విశాలి నా భార్య కానప్పుడు నేను బ్రతికెందుకు ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అని అన్నాడు దయ్యం విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి ఓస్ ఇంతేనా ఆ డబ్బేదో కాకితో కబిరంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొరలోంచి ఒక తోలు సంచి బయటికి తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాన్ని నిండుగా పోసి విహారికిస్తూ నువ్వేదో కదల్లటం కాక నిజమే చెప్పావని అనుకుంటున్నాను ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లను పెళ్లాడి హాయిగా బ్రతుకు అని అన్నది విహారి దయ్యానికి వంగి దన్నం పెట్టి సంచితో ఇంటిదారి పట్టాడు అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపుతూ నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని నా సోమరితనాన్ని హేళన చేశావు ఇదిగో సంచి నిండు బంగారు కాసులు తెచ్చాను నీ కళ్ళు చెదిరిపోగలవు ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటున్నాను అని అన్నాడు రామనాథం ఆశ్చర్యపోతూ తోలుసంచి తీసుకొని మూత విప్పాడు ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటికి వచ్చింది సంచి ఖాళీగా ఉన్నది ఇందులో గాలి తప్ప మరేమున్నట్టుగా లేదు చిచ్చి అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరేశాడు విహారి నిర్ఘాంతపోతూ సంచిని చేతికి తీసుకొని లోపలికి చూశాడు అందులో బంగారు కాసులు లేవు ఏమిటి మాయ ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయటం ఈ కళ్ళతో నేను చూస్తేనే అంటూ విహారీ ఏడుపు ముఖం పెట్టాడు అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి పద పద అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చేతరించుకున్నాడు విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉన్నది విహారి గట్టిగా తలగొక్కొని దయ్యం అయినా మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి విహారి అడవి చేరేసరికి ఎప్పటిలాగా దయ్యాలు దాగుడుమూతలాడుతున్నాయి అతడు కోపంగా తల్లిదయ్యం దగ్గరకు పోయి నువ్వు పచ్చి మోసకారివి బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊది ఇస్తావా అని అన్నాడు తల్లిదయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ నీకు దాగుడుమూతల ఆట కదా ఎదురుగా ఉన్న వాళ్ళ కళ్ళు మోసి తెరిచేలోపుగా మాయమైపోతారు నేను నీతో దాగుడుమూతలాట ఆడాను నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేటందుకు ఈ అడవికి వచ్చావు ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్పత్తి బంగారం బహుకరించాను చచ్చి సాధించేదేమీ ఉండదు మాలాగా ద్రయ్యం బ్రతుకు తప్ప ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకు భర్తయ్యే సోమరపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అని అన్నది ఆ మాటలతో తాను తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల చాలా అసహ్యంగా అనిపించింది అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది విహారి వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి డబ్బు బిచ్చమాడానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు వెళ్ళావన్నమాట అని అన్నది విహారీ ఉలిక్కిపడి అదంతా గతం ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అని అన్నాడు విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లోంచి బయటికి వస్తూ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ దగ్గరికి ఏనాడో వచ్చి అడుగుండేవాణ్ణి అని అన్నాడు ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది ఇలా దయ్యాల దాగుడుమూతలు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చినా అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే చందమామ కథల్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయాలి మరి వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్